సినిమా కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ ఏడాదిన్నరగా ఎదురు చూసిన కాలం మారిపోయింది. సినిమా చేతిలోకి వచ్చింది. అయితే రెండు మెయిన్ క్యారెక్టర్లు ఉండటంతో క్యాస్టింగ్ సెట్ కావటం లేదు. వరుణ్ తేజ్ ఒక క్యారెక్టర్ కు సెట్ అయిపోయాడు. రెండో క్యారెక్టర్ ఉంది, తమిళంలో సిద్ధార్థ చేసిన క్యారెక్టర్, దానికి హీరో కావాలి. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. శ్రీ విష్ణు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. పెద్దగా హిట్లు ఖాతాలో లేవు. వరుణ్ తేజ్ కి కూడా పెద్దగా అభ్యంతరం ఉండదు, తూకం సరిపోతుంది. అందుకే శ్రీ విష్ణుని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఫోర్టీన్ డేస్ ప్లస్ పతాకంపై తమిళ సినిమా జిగర్తాండ రీమేక్ కు హీరోల ఎంపిక టెన్షన్ తీరిపోతే ఇక హీరోయిన్ వేట ప్రారంభించవచ్చు. అన్ని అనుకున్నట్లు జరిగితే వరుణ్ తేజ్ అమెరికా వెళ్లి తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ స్పీడ్ గా అందుకుంటుంది. చూడాల్సిందే ఇక వీళ్ళిద్దరు ఎలా నటిస్తారు, వీళ్ళిద్దరికి సెట్ కాబోయే హీరోయిన్లు ఎవరెవరు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.